జై శ్రీమన్నారాయణ. జై ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం. అందరికీ కూడా అనేక అనేక శుభ పరంపరలు కలగాలని, చాలామంది ఇదివరకు ఐశ్వర్యం కావాలని కోరేవారు, ఇప్పుడు అందరూ ఆరోగ్యం కావాలని కోరుతున్నారు. ఆరోగ్యాభిలాషులందరికీ కూడా మహాలక్ష్మి మంచి ఆరోగ్యాన్ని తల్లి ఇవ్వాలి అని ప్రార్థన చేసుకుంటూ, బంధువులారా, ఆయుర్వేదం చాలా గొప్పది అని మనం శ్రవణం చేస్తూ ఉంటాం. ఎప్పుడో పూర్వం ఋషులు వారు దర్శించినటువంటి ఆ ఔషధుల్ని ఏ నక్షత్రంలో ఏ తిథినాడు అది వినియోగిస్తే అది రోగాలు తగ్గిస్తుందో దర్శించి వాళ్ళు మనకి ప్రసాదించారు. చాలా గొప్పది ఆయుర్వేదం. అష్టాంగ హృదయం, వస్తుగుణ మహోదధి, ఇలా ఎన్నో గ్రంథాలలో ఒక్కొక్క ఔషధిని ఎలా వాడాలి, మనం తాగే మజ్జిగ దగ్గర నుంచి, ప్రతిరోజు మనం చూసే పశువుల పేడ దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నో ఆకులు అలాలు అవన్నీ మన శరీరంలో ఉండే మాలిన్యాన్ని ఎలా తొలగిస్తాయో ఆయుర్వేద శాస్త్రం చాలా బాగా వర్ణించింది. ముఖ్యంగా దినచర్య, ఋతుచర్య ఇవి పాటిస్తే మనిషికి ఏ రోగం ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా, ఎంత పడితే అంత తినేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే మనందరికీ చక్కని ఔషధిని మనకి ప్రసాదించేది ఆయుర్వేదం. అలాంటి ఆయుర్వేదాన్ని బహుళ ప్రచారం చేస్తున్నటువంటి శ్రీమాన్ నర్సిరెడ్డి గారు మాకు బాగా పరిచయం ఉన్నారు. మా డాక్టర్ రవీందర్ రెడ్డి గారి వల్ల ఆయన ఎన్నో సేవలు, ఎన్నో ఔషధులు కలిగినటువంటి మొక్కలను కూడా మనకి తెచ్చిస్తూ ఉంటారు మన ఆశ్రమానికి. అలా పరిచయం ఉంది. ఈరోజు విజయవాడలో వారి బ్రాంచెస్ మొత్తం 2 రాష్ట్రాల్లో 30 పైచలుగా ఉన్నాయి. తన్విత అనే పేరుతో ఇక్కడ కూడా మన తన్విత ఆయుర్వేద హాస్పిటల్ శ్రీమాన్ రవి గారు ఇక్కడ ఉండి చూస్తూ వచ్చేటువంటి రోగార్థులందరికీ కూడా ఆనందాన్ని ప్రసాదిస్తూ మంచి మందులు ఇస్తున్నారు అని తెలిసింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా మంచి రోజు, శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం సుదర్శన భగవాను యొక్క పుట్టినరోజు కూడాను. ఈరోజు సుదర్శనుడు అంటే చక్రాయుధం కదా, చక్రాయుధానికి ఆయుర్వేదంకి ఏమిటి సంబంధం అనుకుంటున్నారేమో. చక్రం మనం